క్రిష్, సంజయ్ ఇంకా ఎన్ని రోజులు ఇక్కడుంటాడు? వచ్చిందే ఈరోజు. వాడి పెళ్లి సెటిల్ చేసి పంపిస్తా అని బాబాయ్కి మాటిచ్చినా, ఏమైందో చెప్పరాదు? నాకు సంజయ్ ప్రవర్తన నచ్చట్లేదు. మొదట్లా నా ప్రవర్తన కూడా నీకు నచ్చలే అంటీ అంటన్నట్లున్నావు, తర్వాత నువ్వే అర్థం చేసుకున్నావు. మొత్తం సెటరేట్ అయిపోయింది. నీకెలా చెప్పాలో నాకర్థం కావడం లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటా చెప్పు, వద్దన్నా అర్థమైతది 100%. క్రిష్, అతని మాట తీరు అదోలా ఉంది. అరే ఉంటది, గట్లనే ఉంటది. రూట్ మ్యాప్ పెట్టుకొని పద్ధతిగా డ్రైవ్ చేసినట్టు ఉండదు. ఫారెన్ నుంచి వచ్చిండి కదా, జర స్పీడ్ ఎక్కువనే ఉంటది. నన్ను అలవాటు పడినట్టే స్లోగా వాడికి కూడా అలవాటు పడతావు. ఏ ఊరుకో, ఎందుకు వాణి నీతో కంపేర్ చేసుకుంటున్నావు? అరే తప్పేముంది, వాడు నా బ్రోనే కదా. నువ్వెప్పుడైనా పరాయి ఆడదాని అందాన్ని పొగిడావా? ఆ పొగిడ్నా. ఎవరిని పొగిడావు? గిప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు, మొగుడన్నాక గిసంటివి నడుస్తూ ఉంటాయి. జంపింగ్ మాటలొద్దు, ఎవరిని పొగిడావో చెప్పు, నాకు అర్జెంటుగా తెలియాలి. అరే ఎందుకంత ఆవేశం? మొహం చూడు, టమాటా లెక్క ఎట్లా ఎర్రగైందో, చూస్తుంటే కొరుక్కు తినే లెక్కున్నది. పీక్కు పిసుకుతా, ఎవరిని పొగిడావో చెప్తావా లేదా? నిన్ను కాకుండా వేరే ఎవరిని పొగుడుతావు చెప్పు. నేను అడిగింది పరాయి ఆడదాన్ని పొగిడావా అని. నేను పరాయి ఆడదాన్ని ఎందుకు అవుతాను? పెండ్లికి ముందు పరాయి ఆడదానివేగా, గప్పుడే పొగిడినా. అయ్యో క్రిష్! అరే సత్య, ఎందుకిప్పుడు కింద మీద అవుతున్నావు? ఆ సంజయ్ గడు ఏమన్నాడు చెప్పు. నేను అందంగా ఉన్నానంట. అంత పెద్ద అబద్ధం చెప్పిండా? టేక్ ఇట్ ఈజీ సత్య, బాధపడక్. గిసంటి పచ్చి అబద్ధాలు చెప్పినోళ్ళందరూ నరకానికే పోతారు. ఆడ యమధర్మరాజుంటాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు ఏం ఫికర్ గాకు. అరే వాట్ ఈస్ దిస్, స్టాప్! ఏంటి నీకు మీ బ్రో గాలి బాగానే తగిలిందే, ఇంగ్లీష్ తన్నుకొస్తుందేంటి? యా ఇప్పుడిప్పుడే వెరబూసిన సన్న జాజిలాగా ముద్దుస్తున్నా. నీ ముద్దుల గోల నీదే కాని నా మాటలు సీరియస్గా తీసుకోవేంటి? నువ్వు సంజయ్ని సీరియస్గా తీసుకోకు, అల్లరోడు. ఎవ్వరితో అయినా గట్లనే మాట్లాడతాడు. అయినా వాణ్ణి అందాన్ని పొగిడితే కోపం నాకు రావాలి గాని నీకు కాదు. నా సంపంగిని ఎవరు పొగిడినా నాకు సంతోషమే. తలుపులేసిరానా పదబంగారం.